హాయ్ అండి, వెల్కమ్ టు కేకే బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరంతా బాగున్నారని మేము అనుకుంటున్నాం. మేము కూడా చాలా బాగున్నాం అండి. అయితే ఈరోజు మన వీడియోలో వచ్చేసి బ్రేక్ఫాస్ట్గా లేదా ఈవినింగ్ స్నాక్స్గా తినే మైసూర్ బజ్జీలు ఎలా చేయాలో చూద్దామండి. చాలా ఈజీ. నేనైతే దీనికి కావాల్సిన పదార్థాల గురించి చెప్తున్నాను. ఫస్ట్ ఒక గ్లాసు మైదా పిండి అండి, అదేవిధంగా ఒక అర టీ స్పూను లేదా టీ స్పూను మీరు బేకింగ్ సోడా అంటారు కదా, తినే సోడా. అదేవిధంగా అందులో కొంచెం ఆయిల్ కూడా కలుపుకుంటండి లైట్గా. అయితే బాగా పలుచగా కాకుండా కొంచెం ఆయిల్ కొంచెం వాటర్ వేసుకుంటూ మీకు వీడియోలో చూపించాను కన్సిస్టెన్సీ ఎలా ఉన్నది అన్నది. జస్ట్ మనం చేతితో స్క్వీజ్ చేస్తే అలాగా గట్టిగా జారుతున్నట్టున్నానండి. బాగా మెత్తగా అయితే మళ్ళీ ఆయిల్ ఎక్కువ లాగేస్తే బజ్జీలు సరిగ్గా రావు. సో కన్సిస్టెన్సీ, మనం పిండుతుంటే బూరెల పిండిలాగా అలా జారుతూ ఉండాలండి, పట్టులాగా. అప్పుడే మీకు బజ్జీలు చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఆయిల్, తినీ సోడా, అదేవిధంగా మైదా పిండి బాగా బాగా స్క్వీజ్ చేసుకోవాలండి. బాగా పిండుకున్న తర్వాత మీరు ఎంత బిస్క్ చేస్తే అంత బాగుంటుందండి. బాగా చేసిన తర్వాత అందులో మీకు టేస్ట్గా యాడ్ చేయడానికి ఒక పచ్చిమిరపకాయ, ఐ మీన్ ఒక మూడు పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ తీసుకుని సన్నగా కట్ చేసుకుని వేసుకుంటే ఇంకా చాలా డెలిషియస్గా ఉంటాయండి. అదేవిధంగా దానికి యాడ్గా మీకు అరగడానికి ఈజీగా డైజెషన్ అవ్వడానికి కొంచెం జీలకర్ర కూడా కొంచెం చల్లుకుంటే చాలా బాగుంటుందండి. జస్ట్ అంతే అండి. ఇవన్నీ కలిపేసి ఒక 15 నుంచి 20 మినిట్స్ నాన్ పక్కన పెట్టుకుంటే ఇలాగ మీకు చాలా బాగా తయారవుతుందండి పిండి. అప్పుడు మీరు జస్ట్ మీరు డైరెక్ట్ ఆయిల్ పెన్ మీద పెట్టుకుని జస్ట్ నీట్గా రౌండ్గా వచ్చిన బాల్స్లో వచ్చేలాగా వేసుకుంటే మీకు జస్ట్ మరీ ఫ్లేమ్ ఎక్కువ పెట్టద్దండి, అలాగే మరీ స్లిమ్ పెట్టద్దు. జస్ట్ మీడియంలో కొంచెం పెట్టుకుంటూ కొంచెం ఇచ్చేసుకోండి. స్లోగా పెట్టిన ఆయిల్ ఎక్కువ తాగేస్తుంది, బాగా ఎక్కువ పెట్టినా మాడిపోతుంది తప్ప. స్లోగా పెట్టుకుని కొంచెం దారుణంగా వచ్చేలా దించుకుంటే బజ్జీలు బాగుంటాయండి. అంతే అండి. దీంట్లో కల్లం చెట్టు కానీ కొబ్బరి చెట్టు కానీ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియో నచ్చినట్లయితే షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డోంట్ ఫర్గెట్ టచ్ ద బెల్ ఐకాన్. థ్యాంక్ యూ వెరీ మచ్.